యాక్ట్ ఫ్లెక్స్లో అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి. నేను అపోలో హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా చేస్తున్నాను. ఈరోజు మనము ఆస్టియోఆర్థ్రైటిస్ అంటే ఏమిటి, అది ఏ విధంగా మొదలవుతుంది అనేది తెలుసుకుంటున్నాం. డాక్టర్ గారు, ఆస్టియోఆర్థ్రైటిస్ అంటే ఏమిటి, అది ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాము? ఆస్టియోఆర్థ్రైటిస్ అంటే మన పరిభాషలో చెప్పాలంటే మోకాలి అరుగుదల. అంటే అరుగుదల ఎక్కడైనా రావచ్చు, మోకాళ్ళలో రావచ్చు, భుజంలో రావచ్చు, తుంటి ఎముక దగ్గర రావచ్చు, భుజంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో ఈ ఆస్టియోఆర్థ్రైటిస్ అనేది కీలులో ఏదైతే మనకి మృదులాస్థి ఉంటుందో అదంతా అరిగిపోయి ఎముక పై ఎముక కింద ఎముక రెండు రాసుకుంటుంటాయి. ఇట్లాంటి సమయంలో వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంది. సో ఈ అరుగుదల అనేది మనం కామన్గా ఒబేస్ పేషెంట్స్, లావు ఉన్న వాళ్ళలో ఫీమేల్ పేషెంట్స్, ఎందుకంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఆఫ్టర్ మెనోపాజ్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ మజిల్స్ అనేటివి వీక్ అయిపోయి మొత్తం ఒత్తిడి అంతా కీలు మీదనే పడి దానివల్ల వస్తుంది. కొంతమందికి సమ్ డిసీజెస్ లైక్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ లేదంటే యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ ఇట్లాంటి కండిషన్స్లో మోకాలు అరుగుదల అనేది వస్తుంది. చుట్టూ ఉన్న పొర బాగా వాచిపోయి అందులో నీరు చేరి లోపల ఉన్న ఆ మృదులాస్థిని ఈ జబ్బు తినేస్తుంది. దానివల్ల కూడా వాళ్ళకి మోకాలు అరుగుదల అని వస్తుంది. డాక్టర్ గారు, ఆస్టియోఆర్థరైటిస్ లక్షణాలు ఏమిటి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? ఈ అరుగుదల అనేది మనకి చిన్నగా స్టార్ట్ అవుతుంది. మేము చూసిన పేషెంట్స్లో ఈవెన్ 30 సంవత్సరాల వల్ల కూడా అరుగుదల అనేది వస్తుంది. జనరల్గా ఇది వచ్చేసి మనకి మోకాలు నొప్పి లేదంటే తుంటి నొప్పి, భుజం నొప్పి ఇట్లా స్టార్ట్ అయినప్పుడు అది ఏ స్టేజ్లో ఉంది, ఎట్లా ఉందని తెలుసుకునే దానికోసం డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇది ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వాళ్ళకి ఈ అరుగుదల అనేది మనము డిలే చేయొచ్చు. సో ఎట్లయితే మనం వయసుని ఎట్లయితే తగ్గించలేము, ఈ అరుగుదలను కూడా మనము పూర్తిగా స్టాప్ చేయలేము. బట్ స్టిల్ వీ కెన్ డిలే ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్. అంటే మనకి 30 సంవత్సరాల్లోనే వాళ్ళకి ఓవర్ వెయిట్ వల్ల లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏదైనా డిసీజ్ వల్ల వాళ్ళకి అరుగుదల స్టార్ట్ అయింది అని అంటే బై ద ఎండ్ ఆఫ్ 50 ఇయర్స్ వాళ్ళకి పూర్తిగా అరిగిపోయి 50 సంవత్సరాలకి మోకాలు మార్పిడి చేయాల్సిన అవసరం పడుతుంది. అలా కాకుండా ఏదైనా మోకాలు నొప్పి ఉన్నప్పుడు లేదంటే భుజం నొప్పి లేదంటే తుంటి నొప్పి ఏదైనా ఉన్నప్పుడు అసలు నొప్పి ఎందుకు వస్తుంది అనేది ఎవాల్యుయేట్ చేసుకొని మనము అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేసినట్టయితే కనుక వాళ్ళకి మనము లాంగ్ టర్మ్ రిజల్ట్ ఇవ్వచ్చు. అంటే 50 ఏళ్ళుగా చేయాల్సిన సర్జరీని మనము పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదంటే పూర్తిగా ఆపరేషన్ లేకుండా కూడా మనం నివారించవచ్చు. సో ఏదైనా మోకాలు వాపు కానీ లేదంటే తుంటి నొప్పి లేదంటే మోకాలు నొప్పి, మోకాళ్ళ సౌండ్ రావడము, మెట్లు ఎక్కేదానికి దానికి ఇబ్బందిగా ఉండడము, ఇట్లాంటి ఏదైనా లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే దానికి తగిన స్టేజ్ చూసి దానికి తగిన వైద్యం చేస్తారు. అలానే మాకు ఒక పేషెంట్ వచ్చింది, ఆమెకి 30 సంవత్సరాలకి కీళ్ళు మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది. ఆమెకి కీళ్ళవాతం జబ్బు లక్షణం అనేది ఉంది. ఆమె కీళ్ళవాతం జబ్బు 20 ఇయర్స్ నుంచి ఉంది. సో ఆమెకి 10 ఇయర్స్ నెగ్లెక్ట్ చేసింది. పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆమెకి 2 మోకాళ్ళు పూర్తిగా అరిగిపోయి 30 సంవత్సరాలకి కీళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ స్టిల్ షీ ఈజ్ హ్యాపీ. 30 సంవత్సరాలకి ఆమె ఆపరేషన్ చేసినా కూడా ఆమెకి అన్ని పనులు చేసుకోగలుగుతుంది, దాంతోపాటు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతుంది. కాకపోతే మనము ఈ డిసీజ్ని ముందుగానే ఐడెంటిఫై చేసి దానికి తగిన వైద్యం తీసుకొని ఉంటే కనుక ఆమెకి 30 సంవత్సరాలకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వచ్చిండేది కాదు. సో ఆమె లైఫ్ యాక్టివిటీ అనేది ఇంకా బెటర్గా ఉండేది. సో ఒబేస్ పేషెంట్స్ మెయిన్గా వచ్చేసి ఒబేస్ పేషెంట్స్లో వాల్గస్ని అనేది అంటే మోకాలు పక్కకు తొలగిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా కీలు మనకి జాయింట్ లైన్ అంటాం, అంటే వెయిట్ బేరింగ్ యాక్సెస్, తుంటి దగ్గర నుంచి మడిమ వరకు మనం ఒక లైన్ గీస్తే కనుక వెయిట్ బేరింగ్ యాక్సెస్ అనేది వస్తుంది. ఈ యాక్సెస్ వెయిట్ బేరింగ్ పోర్షన్ మనకి తెలుస్తుందంటే అది మిడిల్ సైడ్ ఉంటే కనుక వ్యారస్ని అంటాము, లేటర్ సైడ్ ఉంటే వాల్గస్ని అని అంటాము. సో ఈ ఒబేస్ పేషెంట్స్లో ఈ బరువు అంతా ఒకవైపు పడి వాళ్ళకి అరుగుదల వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ యాక్టివిటీస్, మనం కొంతమంది చాలా సన్నగా ఉంటారు అయినా సరే వాళ్ళకి మోకాలు అరుగుదల వస్తుంది. కొంతమంది మేము అసలు పనే చేయము, రెస్ట్లో ఉంటాము, అయినా మాకెందుకు అరుగుదల వచ్చిందని అడుగుతుంటారు. సో ఇక్కడ పని చేయకపోవడం, పని చేయడం అనేది సమస్య కాదు, లావు సన్నం అనేది కాదు. మెయిన్ మజిల్ స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. మజిల్ బాగా స్ట్రెంగ్త్ ఉంటే కనుక మన కీలు మీద ఒత్తిడి తగ్గి మోకాలు అరుగుదల అనేది చాలా స్లోగా వస్తుంది. అదేవిధంగా మన ఇండియన్స్ చూస్తే కనుక మోకాలు అరుగుదల ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే కనుక మన ఇండియన్స్కి కామన్గా స్క్వాటింగ్ అంటే కింద కూర్చోడము, పద్మాసనం కూర్చోడము ఇవన్నీ రొటీన్గా చేస్తూ ఉంటారు. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మోకాలి చిప్ప తర్వాత తోడ ఎముక రెంటి మధ్య ర్యాపిడ్ ఎక్కువైపోయి ఈ ర్యాపిడ్ వలన అక్కడ మృదులాస్థి అనేది డ్యామేజ్ అవుతుంది. సో కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ అంటే వెస్ట్రన్ కంట్రీస్తో పోలిస్తే ఇండియన్లో అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. అట్లే ఒబేస్ పేషెంట్స్లో కూడా ఈ అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, మోకాలి అరుగుదలకి నివారణ లేదా చికిత్స ఏమిటి?
ఈ మోకాలు అరుగుదల అనేది మనం స్టేజెస్ చేస్తాము, స్టేజ్ 1, 2, 3, 4 అని. సో జనరల్గా వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనం ఎక్స్రే తీసినప్పుడు స్టేజ్ 1లో అంటే మనకి ఏం చేంజెస్ ఏం కనపడవు. స్టేజ్ 2లో అంటే కనుక ఈ మీడియల్ జాయింట్ స్పేస్ అనేది తగ్గిపోతుంది. అంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో పై తొడెముక, ఇది వచ్చేసి కింద కాలి ఎముక, ఇందులో ఉన్నటువంటిది ఈ గుజ్జు అరిగిపోవడము, ఆ ముదరాస అరిగిపోవడం వల్ల ఈ స్పేస్ అనేది తగ్గిపోతుంది. స్టేజ్ 3కి వచ్చేసరికి మనకి ఎముక ఎముక కొంచెం రాసుకుంటుంది, యాజ్ ఎ రియాక్షన్ కొంచెం ఎక్స్ట్రా బోన్స్ పెరుగుతాయి. సో ఈ స్టేజ్ వచ్చినప్పుడు మనకి పెయిన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి బోన్ ఆన్ బోన్ డిసీజ్ అంటాము స్టేజ్ 4. ఒకసారి స్టేజ్ 4కి వచ్చారు అని అంటే మోకాలు మార్పిడి అవసరమవుతుంది. మనం దీన్ని స్టేజ్ 1, 2, 3లో కనుక ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళకి పిఆర్పి ఇంజెక్షన్ లేదంటే స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అనేది పద్ధతి ద్వారా వాళ్ళకి మనం క్యూర్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే గుజ్జు ఇంజెక్షన్స్ కూడా వస్తాయి, అవి కూడా మనం గుజ్జు ఇంజెక్షన్ మోకాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళకి ఈ అరుగుదల అనేది స్లో అవుతుంది. అదేవిధంగా కొంతమందికి ట్రామా అంటే దెబ్బ తగలడం వల్ల మోకాళ్ళలో మృదులాస్తి అనేది దెబ్బతినడానికి ఆస్కారం ఉంటుంది. అంటే స్పోర్ట్స్ పర్సన్స్, ఏదైనా కాంటాక్ట్ యాక్టివిటీ, యాక్సిడెంట్ ఇట్లాంటి వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఉందో ఆ ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ అయ్యడానికి ఆస్కారం ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే కీహోల్ సర్జరీ ద్వారా ఎక్కడ డ్యామేజ్ అయిందో చూసి ఆ డ్యామేజ్ పార్ట్ అంతా హార్వెస్ట్ చేస్తాం. కార్ట్లేజ్ హార్వెస్ట్ చేసి మనం ల్యాబ్కు పంపిస్తే వాళ్ళు మనకి తిరిగి కార్ట్లేజ్ టిష్యూ ఇస్తారు. అంటే మనకి ఏదైతే ఒరిజినల్ కార్ట్లేజ్ ఆ మృదులాస్ ఏదైతే ఉందో అది మనకి ల్యాబ్లో గ్రో చేసిస్తారు. దాన్ని మనము ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్లో దీన్ని మనము ఇంజెక్ట్ చేస్తాము. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్ కార్ట్లేజ్ అనేది డెవలప్ అయిపోతుంది. ఇవన్నీ కొత్త రీజనరేటివ్ మెడిసిన్స్. మోకాలు మార్పిడి అవసరం లేకుండా ఎక్కడైతే కార్ట్లేజ్ డ్యామేజ్ ఉందో ఆ పార్ట్ వరకే మనము ఈ కార్టిక్ గ్రో అంటాం. దీన్ని వచ్చేసి ఇంజెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి నార్మల్ నీ జాయింట్ ఫంక్షన్ అనేది వస్తుంది. జనరల్ ఇది వచ్చేసి స్పోర్ట్స్ యాక్టివిటీ, యంగ్ పేషెంట్స్ వీళ్ళలో మనకు ఉపయోగపడుతుంది. స్టేజ్ 1, 2, 3లో మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేసుకోగలిగితే కనుక, అంటే లైక్ దీంతోపాటు వచ్చేసి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, కింద కూర్చోకపోవడము, పద్మాసనం వేసుకుని కూర్చోకుండా ఉండడం, ఇట్లాంటి జాగ్రత్తలు చేసుకుంటే కనుక, అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసుకుని తొడకంటాలు బలపడడానికి ఎక్సర్సైజ్ చేసుకుంటే మనకి ఓవరాల్గా నీ జాయింట్ మీద ప్రెషర్ తగ్గి వాళ్ళకి లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. మోకాలు మార్పిడి చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. వన్స్ స్టేజ్ 4 రీచ్ అయ్యారని అంటే కనుక డెఫినెట్గా ఆపరేషన్ అవసరం పడుతుంది. ఇంజెక్షన్స్ ద్వారా లేదంటే లోకల్ ఇంజెక్షన్స్ ద్వారా నర్వ్ ఇది వచ్చేసి అవ్వదు, అంటే ఖచ్చితంగా రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. కొంతమంది పేషెంట్స్ అంటే సర్జరీకి ఫిట్ కారు, మరీ ఏజ్డ్ పర్సన్స్, 80 ఇయర్స్, 90 ఇయర్స్ పేషెంట్స్, వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయి, వాళ్ళకి ఈ మోకాలు మార్పిడి చేయకుండా సర్జరీకి ఫిట్ కాకుండా ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళకి సపరేట్ ఇంజెక్షన్స్ వస్తాయి, ఆర్ఎఫ్ అబ్లేషన్ చేస్తాము. ఏదైతే నరువు వాళ్ళకి మనకి ఇబ్బంది కలగజేస్తుందో ఆ నరువునే మనము అబ్లేట్ చేస్తాము. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది, బట్ స్టిల్ వాళ్ళకి వచ్చేసి స్పర్శ ఇవన్నీ అదర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో స్టేజ్ 4 రాకముందే మనం దీన్ని ఐడెంటిఫై చేయగలిగి మనం ట్రీట్మెంట్ తీసుకోగలిగితే కనుక వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. స్టెమ్ సెల్ ఇంజెక్షన్ అంటే కనుక మన బోన్ మ్యారోలోంచి ఆస్పిరేట్ చేసి వాటిని ల్యాబ్కి పంపిస్తాము. వాటిలోంచి మూలకణాలు తీసి వాటిని ల్యాబ్లో గ్రో చేసి వాటిని తిరిగి మోకాళ్ళకి ఇంజెక్ట్ చేస్తాము. సో ఇది వచ్చేసి స్టెమ్ సెల్ థెరపీ అని అంటాం. పిఆర్పి ఇంజెక్షన్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇందులో ఏంటంటే కనుక మన బ్లడ్ తీసి మన బ్లడ్లో దాన్ని మూలకణాలని సపరేట్ చేస్తాం సెంట్రిఫ్యూజ్ ద్వారా. దట్ ఈస్ ఆల్సో డన్ ఇన్ ల్యాబ్. అంటే అప్పుడే చేసేసి అప్పుడే మనకి ఆ మూలకణాలు ఇస్తారు. ఆ మూలకణాలు మోకాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే లేదంటే ఎక్కడ డ్యామేజ్ ఉందంటే అక్కడ, సపోజ్ లైక్ హెయిర్ లాస్ కూడా పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అదేవిధంగా మోకాళ్ళకి లేదంటే మోచే నొప్పికి ప్లాంటర్ ఫేషియటిస్ అని అంటాము, లేదంటే టెండోచెరిస్ టెండినైటిస్ అని అంటాము, అంటే మడిమ దగ్గర నొప్పులకి ఎక్కడైనా ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇవన్నీ స్టేజ్ 4కి వచ్చిన తర్వాత ఇవన్నీ మనకి రీజనరేటివ్ మెడిసిన్ అనేది పెద్ద పనిచేయదు. సో ఈ సిచ్యువేషన్ ఏంటంటే స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తాం. ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ వల్ల పెయిన్ తగ్గుతుంది, బట్ ఆ పెయిన్ తగ్గడం వల్ల లోపల ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి తగ్గుతాయి. కాకపోతే వచ్చేసి వీళ్ళకి అరుగుదల అనేది ఇంకా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సో ఈ స్టీరాయిడ్ ఇంజెక్షన్ మేబీ ఒక 3 మంత్స్ లేదు 6 మంత్స్ పనిచేస్తుంది. సో మోకల్ ఆపరేషన్ ప్లాన్ చేసుకొని కొంచెం టైం కావాలి, పెయిన్ రిలీఫ్ కావాలన్న వాళ్ళకి జనరల్గా స్టీరాయిడ్ ఇంజెక్షన్ చేస్తాము. డాక్టర్ గారు, టీకేఆర్ అంటే ఏమిటి? మోకాలు మార్పిడి టోటల్ నీ రీప్లేస్మెంట్, పూర్తి మోకాలు మార్పిడి. ఇందులో వచ్చేసి పార్షియల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే 2 రకాలు ఉన్నాయి. జనరల్గా మనం చేస్తే వచ్చేసి టోటల్ నీ రీప్లేస్మెంట్ ఓన్లీ ఒకవైపు, అంటే మోకాల్ని మొత్తం 3 కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తాము. లోపల కంపార్ట్మెంట్, బయట కంపార్ట్మెంట్, ముందరి కంపార్ట్మెంట్, యాంటరీ కంపార్ట్మెంట్. జనరల్గా మనకు వచ్చేసి మిడిల్ కంపార్ట్మెంట్లోనే ఎక్కువ అరుగుదల ఉంటుంది. ఈ మిడిల్ కంపార్ట్మెంట్ అంటే లోపల పక్క ఉన్న కంపార్ట్మెంట్ అరుగుదల ఉన్నప్పుడు జస్ట్ లైక్ దిస్, ఈ విధంగా మిడిల్ కంపార్ట్మెంట్ ఒక్కటే అరుగుదల ఉంది.
సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే ఏదైతే అరిగిపోయిందో దాని వరకు మాత్రమే తీస్తాము, మిగిలిందంతా అట్లే పెడతాం. దిస్ ఇస్ కాల్డ్ పార్షియల్ రిప్లేస్మెంట్, అంటే సగమే మార్పిడి చేస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్కి నార్మల్ నీ, మామూలు నీ ఎట్లయితే ఉందో అదేవిధంగా వాళ్ళకి అనిపిస్తుంది. అంటే లోపల మెటల్ వేసినట్టు కానీ లేకపోతే ఇంకొక ప్రాబ్లం కానీ ఏమనిపించదు, నార్మల్ నీ ఎట్లా ఉందో అట్లే తింటుంది. ప్లస్ వాళ్ళు అన్ని యాక్టివిటీస్ తొందరగా ఫాస్ట్గా రెజ్యూమ్ చేయగలరు, ఎందుకంటే మనకి చేసే కోత కానీ లేదంటే మనం చేసే కట్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి, కొంచెమే బోన్ తీస్తాము కాబట్టి. సో దిస్ ఇస్ కాల్డ్ పార్షియల్ నీ రిప్లేస్మెంట్. ఇంకొకటి వచ్చేసి టోటల్ నీ రిప్లేస్మెంట్, అంటే పూర్తి మోకాల మార్పిడి. పూర్తి మోకాల మార్పిడిలో ఏం చేస్తామంటే ఇది మొత్తం తీసేస్తాము, ఇదంతా తీసేసి అరిగిపోయిన పార్ట్ అంతా తీసేస్తాము. అరిగిపోయిన పార్ట్ అంతా తీసేసి దాంట్లో కొత్త పార్ట్ వేస్తాము, అంటే ఈ విధంగా వేస్తాము. ఇది మోకాలి చిప్ప, లోపల వచ్చేసి ఇది తొడ ఎముక భాగం. ఇది తీసేసి ఇట్లా వస్తుంది, మొత్తం కట్స్ చేసిన తర్వాత దీనికి ఇట్లాంటి మెటల్ పీస్ వస్తుంది, అది వేస్తాము. అట్లే కాలికి కూడా ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా పార్ట్స్ వస్తాయి. సో అరిగిపోయిన పార్ట్ అంతా తీసేసి దాని ప్లేస్లో కొత్త మెటల్ ఇంప్లాంట్ అనేది వేస్తాము. ఈ మధ్యలో కుషన్ పార్ట్కి పాలిఎథిలిన్ అని అంటాము, ఈ పాలిఎథిలిన్ వేస్తాము. ఈ పాలిఎథిలిన్లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో పాలిఎథిలిన్ వేస్తాము. ఈ అరుగుదల అనేది కూడా ఈ పాలిఎథిలిన్ వేరెంటీర్ అంటాము. మనం ఏదైతే ఇంప్లాంట్ సరిగ్గా వేయకపోతే కనుక ఈ పాలిఎథిలిన్ వేరెంటీర్ అనేది కూడా వస్తుంది. ఈ పూర్తి మోకాలు మార్పిడి చేసుకున్న వాళ్ళలో ఈ పెయిన్ తగ్గిపోతుంది, కాకపోతే వీళ్ళు పోస్ట్ ఆపరేటివ్ కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కింద కూర్చోకుండా ఉండడము, పద్మాసనం కూర్చోకుండా ఉండడము, ఇవి పాటించాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, రోబోటిక్ టీకేఆర్ అంటే ఏమిటి, మామూలు ఆపరేషన్కి దీనికి తేడా ఏమిటి? మోకాల మార్పిడి రోబోటిక్ ద్వారా కూడా చేస్తున్నాము. మన దగ్గర వచ్చేసి ఫుల్లీ అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ 3D CT బేస్డ్ ఇమేజ్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ ఉంది. సో మామూలు కన్వెన్షనల్ మెథడ్ ఏంటంటే మనం ఎక్స్రే చూసి పేషెంట్కి జిగ్స్ వస్తాయి, కటింగ్ జిగ్స్, వాటిని బేస్ చేసుకొని పేషెంట్కి ఎంత డ్యామేజ్ ఉంది దాన్ని బట్టి ఎంత కట్స్ చేయాలి అని చెప్పేసి మనం డిసైడ్ చేసి మనం చేస్తాం ఇంటర్ ఆపరేటివ్గా. సో ఇది వచ్చేసి సక్సెస్ రేట్ లేదా అని అంటే రేట్ బాగానే ఉంది. సో మోర్ దెన్ 80-85% వరకు పేషెంట్స్ ఆర్ సాటిస్ఫాక్టరీ. కాకపోతే కొంతమంది పేషెంట్స్ సాటిస్ఫాక్టరీగా ఉంటారు, కొంతమంది వచ్చేసి ఇంప్లాంట్ ఫెయిల్ అనేది అవుతుంది, ఛాన్స్ ఉంది. సో ఎందుకు ఇవి అవుతున్నాయని చెప్పేసి రిట్రాస్పెక్టివ్గా చూస్తే, స్టడీస్ చూస్తే హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది, ఒక 3% హ్యూమన్ ఎర్రర్ అనేది ఉంటుంది. సో ఈ 3% హ్యూమన్ ఎర్రర్ కూడా తగ్గించాలి అని అంటే ఏం చేయాలని ఈ కొత్త మెథడ్ వచ్చింది రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అనేది. సో రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో కూడా దట్ ఈస్ అన్ని కట్స్ ఏదైతే ఎట్లా చేయాలనేది అంతా డిసైడెడ్ బై సర్జన్, కోత అంతా కూడా అంతే ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి పర్ఫెక్షన్ ఆఫ్ ద ఇంప్లాంట్ ప్లేస్మెంట్. సో ఈ హ్యూమన్ ఎర్రర్ తగ్గించేదానికోసం, ఇంప్లాంట్ పర్ఫెక్ట్గా లోపల ప్లేస్ చేసేదానికోసం రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ తీసుకొచ్చారు. ఈ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో కూడా కొన్ని ఎక్స్రే బేస్డ్ ఉన్నాయి. ఎక్స్రే బేస్డ్ అనేవి మనకు పూర్తి ఇమేజెస్ ఇవ్వవు కాబట్టి పర్ఫెక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకొకటి సిటీ బేస్డ్ వచ్చేసి పైన హిప్ జాయింట్ దగ్గర నుంచి కింద యాంకిల్ జాయింట్ వరకు సిటీ స్కాన్ తీస్తాం. ఈ సిటీ స్కాన్ స్లైడ్స్ అన్నీ వస్తాయి, వాటన్నింటినీ బేస్ చేసుకొని రోబోట్ ఫీడ్ చేస్తాం. సో బిఫోర్ గోయింగ్ ఫర్ సర్జరీ మనం మానిటర్ మీదనే పేషెంట్కి ఏ సైజెస్ వస్తాయి, ఎంత గ్యాప్ వస్తుంది మోకాల మార్పుల్లో, ఎంత గ్యాప్ వస్తుంది వాళ్ళకి, పోస్ట్ ఆపరేటివ్గా ఎంత ఫ్లెక్షన్ వస్తుంది, ఇవన్నీ వచ్చేసి మనం మానిటర్ అనేది చూడొచ్చు. ఈ విధంగా ప్లానింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఈ రోబోటిక్ అంతా ఫిట్ చేసిన తర్వాత పేషెంట్ ఇంటర్ ఆపరేటివ్గా రోబోటిక్ సెన్సార్స్ అటాచ్ చేస్తాము. అదేవిధంగా తొడ ఎముకకి కాలి ఎముకకి కూడా సెన్సార్స్ అరేంజ్ చేస్తాము. ఈ సెన్సార్స్ వచ్చేసి రోబోటిక్ ఫీడ్ చేస్తాం. రోబో ఎంత కట్స్ చేయాలో డిసైడ్ చేస్తుంది, దాన్ని మనం మానిటర్ చేస్తాం. ఆ కట్స్ కరెక్టా కాదా, ఈ రోబో ఏమైనా తప్పు చేస్తుందా, రోబోను మనం సూపర్వైజ్ చేస్తాం. రోబో ఈజ్ ఆపరేటెడ్ బై ద సర్జన్, సర్జనే చేస్తారు. రోబోటిక్ నీ రిప్లేస్మెంట్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి టిష్యూ కటింగ్ అనేది తక్కువ ఉంటుంది. మామూలుగా వచ్చేసి మనం నీ జాయింట్ టైట్గా ఉంది అని అంటే కనుక మనం ఎక్కువ టిష్యూ కట్ చేస్తాము, స్టాండర్డ్ కట్సే వస్తాయి. నీ రిప్లేస్మెంట్లో బోన్ కట్స్ ఎంత చేయాలో కొంచెం ఎక్కువ తీస్తాం కంపేర్డ్, అంటే రోబోలో తక్కువ తీస్తాము, కన్వెన్షన్లో కొంచెం ఎక్కువ తీస్తాం. సో రోబోలో తక్కువ తీయడం వల్ల వీళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కానీ లేదంటే మోకాలు పోస్ట్ ఆపరేటివ్ మోకాలు మడవడం చాపడం కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత వాళ్ళకి పెయిన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు పెయిన్ మేనేజ్మెంట్ కూడా మనం చేస్తున్నాం పోస్ట్ నీ రిప్లేస్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్ కింద. వాళ్ళకి ఇంటర్ ఆపరేటివ్ కాక్టైల్ ఇంజెక్షన్ అని ఒకటి ఇస్తున్నాము. దీనివల్ల వచ్చేసి పేషెంట్కి ఇమీడియట్ పోస్ట్ ఆప్ అంటే మత్తు నుంచి దిగంగానే చాలా పేషెంట్స్ సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఆ పెయిన్ని మనం తగ్గించేదానికోసం
ఆపరేషన్ టైంలోనే మోకాళ్ళకి ఇంజెక్షన్ చేస్తున్నాము. అదేవిధంగా పోస్ట్ ఆపరేటివ్గా అనాలజీసియా, అనాలజీసియా అంటే ఎపిడ్రల్ అనాలజీసియా లేదంటే ఫిమరల్ బ్లాక్ ఇస్తున్నాము. దీనివల్ల ఈ నర్వ్ ఏదైతే ఉందో పెయిన్ కాజ్ చేసే నర్వ్ వాటిని మనం బ్లాక్ చేస్తున్నాం. దీనివల్ల పేషెంట్ వచ్చేసి ఓవరాల్గా పెయిన్ తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీమోడల్ అప్రోచ్ కింద వీళ్ళకి పారాసిమాల్ ఇంజెక్షన్స్, తర్వాత వేరే అనాలిసిస్ కూడా ఇస్తాం. మల్టిపుల్ టైప్స్ ఆఫ్ అనాలిసిస్ ఇవ్వడం వల్ల పేషెంట్ రిహాబిలిటేషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ని సేమ్ డే వీ కెన్ మొబిలైజ్, అదే రోజు పేషెంట్ని నడిపిస్తాము. సో ఫాస్టర్ రికవరీ ఉంటుంది రోబోటిక్ తోటి కంపేర్ టు కన్వెన్షనల్, అండ్ పేషెంట్ సాటిస్ఫాక్షన్ విల్ బి మోర్, అండ్ లాంగ్విటీ అయితే ఇంప్లాంట్ ఎక్కువ కాలం మనీకి వస్తుంది. జనరల్గా వచ్చేసి 20 to 25 years చెప్తాము. ఈ రోబోటిక్ని రీప్లేస్మెంట్ చేయడం వల్ల 25 years వరకు, 30 years వరకు వస్తుంది. అంటే జనరల్గా వచ్చేసి కోబాల్ట్ క్రోమియం లేదంటే టైటానియం లేదంటే ఆక్సినియం లేదంటే ఇది గోల్డ్ ఇంప్లాంట్స్ వాడుతున్నాము. సో చాలా మెథడ్స్ ఉన్నాయి, చాలా ఇంప్లాంట్స్ ఉన్నాయి, అన్నీ టైం టెస్టెడ్. సో వీ ఆర్ హియర్ డూయింగ్ గోల్డ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాము ఇక్కడ. ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వల్ల బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. కోత తక్కువడం వల్ల బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది, ప్లస్ పేషెంట్ మొబిలిటీ ఫాస్ట్గా ఉంటుంది. ఫిజియోథెరపీ రిక్వైర్మెంట్ కూడా కంపారిటివ్గా తక్కువ ఉంటుంది, పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళే చేసుకోగలరు. సో ఓవరాల్ పోస్ట్ ఆఫ్ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. ఈ రోబోటిక్ వచ్చిన తర్వాత మేము డే కేర్ ప్లాన్ కూడా చేస్తున్నాం. మొగల్ ఆపరేషన్లు 1 day stay డిశ్చార్జ్ చేసేటట్టు, అంటే ఫాస్టర్ రికవరీ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా డిశ్చార్జ్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నాము. డాక్టర్ గారు, తుంటి ఎముక అరుగుదలకి కారణాలు మరియు చికిత్స ఏమిటి? మోకల్ అరుగుదల వచ్చినట్లే తుంటిలో కూడా అరుగుదల వస్తుంది. మెయిన్గా వచ్చేసి యాంకిలింగ్ స్పండిలిటిస్, ఇదివరకు అంతా యాంకిలింగ్ స్పండిలిటిస్ అనే జబ్బు వల్ల తుంటి ఎముక అరుగుదల వచ్చేది. కాకపోతే అదర్వైజ్ ట్రామా, దెబ్బ తగలడం వల్ల లేదంటే కీలు పక్కకు తొలగిపోవడం, పుట్టుకతోనే కొంచెం వాళ్ళకి ప్రాబ్లం ఉండడం, ఇట్లాంటి వాళ్ళలో కీలు అరుగుదలని వస్తుంది. అయితే హ్యాబిట్స్ వల్ల కూడా కీలు అరుగుదలు రావచ్చు, లైక్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవన్నీ కూడా తుంటి అరుగుదలకు కారణమవుతాయి. సో ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ పేషెంట్స్లో కూడా తుంటి అరుగుదల వచ్చేది కామన్గా చూస్తున్నాము. నెక్స్ట్ స్టీరాయిడ్ అబ్యూస్, స్టీరాయిడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల లేదంటే ఆస్థమాటిక్ పేషెంట్స్ లేకపోతే వేరే డిసీజెస్కి ట్రీట్మెంట్లో భాగంగా స్టీరాయిడ్స్ ఇవ్వడం, ఇట్లాంటి వాళ్ళు కూడా తుంటి ఎముకకి వచ్చేసి రక్త సరఫరా తగ్గిపోతుంది. ఏదైతే వేరే చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అనేటివి మనకి ఫిమరల్ హెడ్కి రక్తం సరఫరా చేస్తాయి, ఈ ఫిమరల్ హెడ్కి రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఊడుకుపోతాయి, దానివల్ల లోపల ఉన్న ఎముక చనిపోతుంది. అట్లా వాళ్ళకి తుంటి అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. తుంటి అరుగుదల వచ్చినప్పుడు వాళ్ళకి కామన్ సింప్టమ్స్ వచ్చేసి తుంటి దగ్గర మూమెంట్స్ తగ్గిపోతాయి, తర్వాత పెయిన్ ఉంటుంది నడిచేటప్పుడు. ఈ రెండు మేజర్ సింప్టమ్స్. ఈ సింప్టమ్స్ మనం ఇనిషియల్గా ఐడెంటిఫై చేసి ఇనిషియల్గా చూసినట్టయితే కనుక దీనికి కూడా మనము చిన్న ఆపరేషన్ ద్వారా, కీహోల్ సర్జరీ ద్వారా లోపల ఉన్నటువంటి చనిపోయిన పార్ట్ అంతా తీసేసి దానికి లోపల స్టెమ్ సెల్ ఇంజెక్షన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆ ఫిమరల్ హెడ్ అనేది కొలాప్స్ అవ్వకుండా మన్నిక అనేది ఎక్కువ కాలం వస్తుంది. ఓవర్ వెయిట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ తగ్గాల్సి ఉంటుంది. సో ఈ తుంటి అరుగుదల మనం ఇనిషియల్గా ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తుంటి మార్పిడి చేయాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఎక్స్రేలో ఏం చేంజెస్ ఉండవు, ఎంఆర్ఐ తీస్తేనే మనకి ఈ తుంటి లోపల డ్యామేజ్ ఎంతనే తెలుస్తుంది. దాన్ని కూడా stage 1, 2, 3 అని వేస్తాము. stage 1, 2 ఉన్నప్పుడే మనకి ఈ ప్రోగ్రెషన్ తగ్గించి మనము ఏదైనా చేయగలము. stage 3 వచ్చింది అని అంటే కనుక బెటర్ గో ఫర్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్, అంటే తుంటి కీళ్ళు పూర్తిగా మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. పైన కప్పు అంటే తుంటి ఎముక ఇట్లా ఉంటుంది, పైన కప్పు కింద బాల్, బాలన్ సాకెట్ జాయింట్ అంటాము, ఈ బాల్ లోపల డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే ఈ బాల్ డ్యామేజ్ స్టార్ట్ అవ్వడం వల్ల పైన కప్పు కూడా డ్యామేజ్ అవుతుంది. సో పైన కప్పు కింద బాల్ రెండు మార్చాల్సి ఉంటుంది. కొంతమంది ఏజ్డ్ పేషెంట్స్లో అంటే మోర్ దెన్ 60 years అట్లా పేషెంట్స్లో కింద పడడం వల్ల ఈ బాల్ అనేది విరుగుతుంది. ఈ బాల్ విరిగినప్పుడు వాళ్ళకు కూడా టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము, ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ పైన ఎముక అరుగుదల స్టార్ట్ అయి ఉంటుంది. సో మనం ఈ బాల్ ఒకటి మార్చిస్తే కనుక వాళ్ళకి భవిష్యత్తులో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడవచ్చు. ఆ ఏజ్లో 2 సార్లు సర్జరీ, మేజర్ సర్జరీ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వెనెవర్ ఫీజిబుల్ బెటర్ గో ఫర్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్. వీళ్ళకి తుంటి ఎముక విరిగిన వాళ్ళకి టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తేనే బెటర్గా ఉంటుంది. సో ఈ తుంటి అరుగుదల స్టీరాయిడ్స్ అబ్యూజ్ వల్ల లేదంటే సమ్ డిసీజ్ వల్ల ఇట్లా వచ్చినప్పుడు లోపల కీహోల్ సర్జరీ చేసి ఆ డ్యామేజ్డ్ పార్ట్ అంతా తీసేసి లోపల స్టెమ్ సెల్ ఇంజెక్షన్ చేస్తాం. అంటే మన
స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ తీసుకొని వాటిని ల్యాబ్లో గ్రో చేసి ఈ ఆస్టియోబ్లాస్ట్స్ అంటాం ఆ సెల్స్ తీసుకొని వాటిని అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల ఆ కొలాప్స్ అనేది తగ్గిపోయి వాళ్ళకి మనీక్ అనేది ఎక్కువ కాలం వస్తుంది. డాక్టర్ గారు, ఎముకల బలానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మనం చూసినట్టయితే మన పాత జనరేషన్తో పోలిస్తే యంగర్ జనరేషన్లో ఫ్రాక్చర్స్ ఎక్కువ చూస్తున్నాము. ఇంట్లో ఊరికి జారి కింద పడ్డా కూడా టప్పని ఎదిగిపోతున్నాయి. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, జస్ట్ ఒక 16 ఇయర్స్ ఏజ్, ఆడుకుంటా మంచం నుంచి కింద దూకాడు, అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయింది. సో ఎందుకైంది అని రిట్రోస్పెక్టివ్ చూస్తే పేషెంట్ ఇది సెడెంటరీ, అంటే చిన్నప్పటి నుంచి మొబైల్ అడిక్షను, యాక్టివిటీ లేకపోవడము, తర్వాత ఒబెసిటీ ఎక్కువలా ఉండడము, ఇవి మేజర్ కారణాలు. ఇట్లాంటి వాళ్ళలో వచ్చేసి లోపల ఎముకలన్నీ డోలుగా ఉంటాయి. దీనికి మెయిన్గా చేయాల్సింది వచ్చేసి ఆహారం, అంటే ఇప్పుడు ఎవరికి ఆహారం కొరత లేదు, అందరు అన్నీ తీసుకుంటున్నారు. మెయిన్గా తీసుకోకూడదు జంక్ ఫుడ్ తీసుకోకూడదు, ఒబెసిటీని అవాయిడ్ చేయాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తేనే ఎముకల్లో పటిష్టతను వస్తుంది. తర్వాత సన్ ఎక్స్పోజర్, అసలు ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఇంట్లోనే మొబైల్ చూసుకుంటూ ఉంటున్నారు, బయటకు అసలు సన్ ఎక్స్పోజర్ అనేది లేకుండా పోయింది. మనం ఎప్పుడైతే సన్కి ఎక్స్పోజ్ అవుతామో మన బాడీలో విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ పేషెంట్స్ నౌ, అంటే ఇప్పుడు చాలామందికి హెల్త్ చెకప్లో వాటిలో చూసుకున్నా కూడా మోర్ దెన్ 90% ఆఫ్ ద పీపుల్ విల్ హ్యావ్ విటమిన్ డి డెఫిషియన్సీ. చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో ఈ మెయిన్ కారణం వచ్చేసి సన్ ఎక్స్పోజర్ లేకపోవడం. సన్ ఎక్స్పోజర్ అయితే మనకు బాడీలో విటమిన్ డి తయారవుతుంది. ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బోన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఫీమేల్స్కి తీసుకుంటే కనుక మెనోపాజ్ తర్వాత వాళ్ళకి ఎముకల్లో కాల్షియం డిపాజిట్ అవ్వదు. సో బిఫోర్ 45 ఇయర్స్ వాళ్ళు ఎంతైతే ఎముకల్లో డిపాజిట్ చేసుకోగలరు కాల్షియం, వాళ్ళకి అది అట్లా క్యారీ అవుతుంది, లైక్ జస్ట్ లైక్ బ్యాంక్ డిపాజిట్. 45 అబోవ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సప్లిమెంట్స్ తీసుకోవాలి, కాల్షియం సప్లిమెంట్స్ లేదంటే విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. లేకపోతే కనుక వాళ్ళలో మనం ఫ్రాక్చర్ ఎక్కువ చూస్తుంటాం. టీ స్కోర్, జెడ్ స్కోర్ అంటాము, అంటే మనం బోన్ ఎముక సాంద్రత ఎట్లా ఉందో తెలుసుకునే దానికి బోన్ మ్యారో డెన్సిటీ చేస్తాము, దాంట్లో టీ స్కోర్ జెడ్ స్కోర్ అని వేస్తాము. సో వీళ్ళలో లెస్ దెన్ 1 ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒకసారి ఫ్రాక్చర్ అయింది అని అంటే కనుక వాళ్ళు విటమిన్ డి కాల్షియంతో పాటు వేరే సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రాక్చర్స్ అవాయిడ్ చేయాలంటే ఎల్డర్లీ పేషెంట్స్లో, వయసు ఎక్కువైన వాళ్ళు మనం ఇవి అవాయిడ్ చేయాలంటే కనుక మనము చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండి మన ఎముకల్లో సాంద్రత అనేది పెంచుకోవాలి. ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాల్లో మీకేమైనా అనుమానాలు ఏమైనా ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ఏదైనా డాక్టర్ని సంప్రదించి సరైన సలహా తీసుకొని దానికి అనుగుణంగా పాటించవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. నమస్కారం.